మైటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రీన్ ఎనర్జీలో దేశానికి ఆదర్శంగా నిలుస్తామన్న సీఎం. నంద్యాల జిల్లాలో ఏర్పాటు కానున్న సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపన. రాష్ట్రం అప్పుల ఊబిల కూరుకుపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి విశాఖలు ఆరోపణ. అభివృద్ధిలో ఏపీ బాగా వెనకబడిందని వ్యాఖ్య. గన్నవరంలో కొనసాగుతున్న నారా లోకేష్ పాదయాత్ర. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా యార్లగడ్డను ప్రకటించిన లోకేష్. వల్లపనేని వంశీ ఓటమి కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తామన్న యార్లగడ్డ. నారా లోకేష్ పై డీజీపీకి ఫిర్యాదు చేసిన పోసాని కృష్ణమురళి రక్షణ కల్పిస్తామంటూ హామీ ఇచ్చిన డీజీపీ. షెడ్యూల్ 13లో పేర్కొన్న విద్యా సంస్థలో త్వరితగతిన మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తి చేయాలని సీఎ జవహర్రెడ్డి ఆదేశం. వెలగపూడి సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష. జిల్లాలో గంజాయి నివారణపై పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు విశాఖ కలెక్టర్ మల్లికార్జున సూచన. కాలేజీలు పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశం. ఇప్పుడు వార్తల వివరాలు చూద్దాం. గ్రీన్ ఎనర్జీ విషయంలో దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తుందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో 8000 ఎకరాల్లో దేశంలోని అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. పర్యావరణ హితంగా ఈ ప్రాజెక్టు ఉంటుందన్నారు. సోలార్ పవర్ ప్రాజెక్టు వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. నంద్యాల జిల్లాలో ఏర్పాటు కానున్న సౌర పవర విద్యుత్ ప్రాజెక్టులకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఇందులో 1000 మెగావాట్లకు సంబంధించిన పంప్ స్టోరేజ్ ప్రాజెక్టు వాళ్ళు కట్టేట్టుగా, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి కట్టేట్టుగా, కమలపాడులో మరో 950 మెగావాట్లకు సంబంధించిన ప్రాజెక్టు కలిసి కట్టేట్టుగా, దాదాపుగా 2000 మెగావాట్లకు సంబంధించి దాదాపుగా దగ్గర 10,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ ప్రాజెక్టులకు ఏదైతే ఫీజిబిలిటీ స్టడీస్ ఆల్రెడీ అయిపోయినాయో వీటికి సంబంధించి ఎన్హెచ్పిసి అండ్ రాష్ట్ర ప్రభుత్వం సరిసగం 50-50% వాటాతో ఇద్దరు కూడా ప్రాజెక్టులు డెవలప్ చేసేట్టుగా ఈరోజు ఈరోజు ఎంఓయూ కూడా కుదుర్చుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడే ఇంకా కూడా ఎన్హెచ్పిసి ఆంధ్ర రాష్ట్రం ఇంకా వేగంగా కూడా ముందుకు అడుగులు వేసేందుకు ఇంకా కూడా మరో 3 లొకేషన్స్లో కూడా మరో 2750 మెగావాట్లకు సంబంధించి కూడా ఫీజిబిలిటీ స్టడీస్ 41,000 మెగావాట్లకు సంబంధించి ఏదైతే ఐడెంటిఫై చేశామో వాటిలో నుంచి మరో 2750 మెగావాట్లకు సంబంధించిన ఫీజిబిలిటీ స్టడీస్ కూడా చేస్తా ఉన్నాము. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. విశాఖ నగరంలోని ఒక హోటల్లో జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కొత్తగా బీజేపీలో బాధ్యతలు స్వీకరించిన వారికి అభినందనలు తెలిపారు. అందరికీ ఒక నమ్మకంతో బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు. రాష్ట్రం అప్పుల భారంతో కుంగిపోతుందని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక 7.40 లక్షల కోట్ల రుణాలు ఉండగా టీడీపీ హయాంలో 3.74 లక్షల కోట్ల అప్పులు మాత్రమే ఉండేవని అన్నారు. దీనిపై వివరణ ఇవ్వడానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియా ముందుకు వచ్చారు. మంత్రి ప్రభుత్వ ఆస్తుల తనఖాపై అప్పుల విషయం, నిధుల మళ్లింపుపై చెప్పలేదని, కాంట్రాక్టర్లకు బిల్లుల పెండింగ్పై చెప్పలేదని మండిపడ్డారు. యావత్ భారతదేశంలో దగ్గర 4 కోట్ల ఇళ్లని మంజూరు చేసినట్లయితే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 22 లక్షల పైచిలుకు ఇళ్ళు ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే కేటాయించడం జరిగింది. ఒక్కొక్క ఇంటికి దగ్గర 180,000 రూపాయలు కేంద్రం తన సహకారాన్ని అందిస్తుంది. అంటే 32,500 కోట్ల రూపాయలు దీనికని చెప్పి కేటాయించినటువంటి నేపథ్యంలో గడిచిన 9 సంవత్సరాల కాలంలో దగ్గర 20,000 కోట్ల రూపాయలని ఈ ఒక్క ఇళ్ల కార్యక్రమానికే ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందివ్వటం జరిగింది. అంటే లెక్క చూసుకున్నట్లయితే కేంద్రం అందించినటువంటి సహాయాన్ని సహకారాన్ని అందిపుచ్చుకుంటూ దగ్గర 65% ఇళ్ల నిర్మాణం ఇప్పటికే రాష్ట్రంలో జరిగిపోయి ఉండాలి.
ఎందుకంటే 20000 కోట్ల రూపాయలు ఇచ్చేసింది కాబట్టి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా కేడీసీసీ మాజీ చైర్మన్ యార్లగడ్డ వెంకటరావును ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు. లోకేష్ శివగలం పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలో కొనసాగుతుంది. పలువురు నేతలు ప్రజాప్రతినిధులు లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా యార్లగడ్డ నియమించినట్లు లోకేష్ ప్రకటించారు. మన గ్రామ పార్టీ అధ్యక్షులు ముందల ఆయన చేయగలిపారు నాకు అర్థం అలా అన్న నేను నడుస్తున్నా మీకు చేయగలుగుతున్నారు ఏంటి ఏం సంగతి అని అంటే కార్యకర్తల్లో కూడా కసి ఉంది. ఒక వ్యక్తి మాకు చేసిన మోసం వల్ల ఆ కసి మాలో పెరిగింది. నేను అంటున్నా మేము చేసిన తప్పు వల్ల కార్యకర్తలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2014 నుంచి 19 వరకు కానివ్వండి, 19 తర్వాత కూడా ఆ తప్పు మళ్ళీ జరగదని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తూ మనందరం వెంకటరావు గారిని ఆహ్వానించాం. కష్టపడదాం, సమిష్టిగా పోరాడదాం, మళ్ళీ గడ్డపైన 2024లో పసుపు జెండా ఎగరేద్దామని ఈ సభాముఖ మీ అందరు తెలుపుకుంటూ గతంలో ఎట్లయితే నియోజకవర్గం టీడీపీ నేత నారా లోకేష్ తనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోసాని కృష్ణమురళి రాష్ట్ర డీజీపీని కోరారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి వెళ్లిన అనంతరం పోసాని మీడియాతో మాట్లాడుతూ డీజీపీని కలిసి తనకు ప్రాణరక్షణ కావాలని కోరినట్లు చెప్పారు. అందుకు డీజీపీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. కేవలం కాపుల ఓట్ల కోసం మాత్రమే చంద్రబాబు రావులపాలెంలో బైఠాయించడని ఆరోపించారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ సీఎం చేసే ఆలోచన ఆయనకి ఉన్నదని ప్రశ్నించారు. జగన్ అంటే తనకు ఇష్టమని, ఆయనతో 13 ఏళ్లుగా సన్నిహిత సంబంధం ఉందని, ఆయన అంటే అల్లిని గౌరవం అని చెప్పారు. రామారావు గారు కాళ్ళు పడి నేను మీ పార్టీలో ఉంటానంటే ఎందుకు వచ్చావు నా పార్టీలోకి? ఏం మామయ్యా నాకేమండి కొత్త, కాంగ్రెస్లో పదవులే చేశాను, ఇవన్నీ నాకు వద్దు. ఇప్పుడు చెప్పాడు రావులపాలెండు అదే డైలాగ్ రామారావు చెప్పాడు. ముఖ్యమంత్రి నాకు అవసరమా తమ్ముడు, కాంగ్రెస్ పార్టీ నాకు అవసరమా మామయ్య, అప్పుడు నేను మంత్రి చేశాను మామయ్య, ఓన్లీ మీ సర్వీస్ చేయడానికి వచ్చా. ఏం ఇదే వరుడు రామారావు చెప్పాడు, రామారావు డైస్ పారేశాడు, అదే రావులపాలెంలో చెప్పాడు, ఓట్లు వేసేస్తాను ప్రయత్నిస్తున్నాడు. అంత ప్రేమ ఉందా కాపుల మీద? కాపుల మీద అంత ప్రేమ ఉంటే నేను ఎలక్షన్లో నిలబడ్డప్పుడు కాపులకు ఓట్లు వేయద్దు, కాపులు ఓట్లు వేస్తే మన కమ్మాలను బతకనివ్వరు అని చిల్లరూరుపేటలో అన్నాడు. నేను 15 ఏళ్ళ కింద చెప్పే ఆ మాట ఇది వాళ్ళ యాటిట్యూడ్. అది ఇప్పుడు నెక్స్ట్ గెలవాలి, కాపుల ఓట్లు కావాలి, అబద్ధాలు చెప్పాలి. నిజంగా సిన్సియరా నేను ఒకటే మాట అడుగుతా, నిజంగా ఇతను ముఖ్యమంత్రి ఇష్టం లేదా? అతన్ని, వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ బాలకృష్ణ గారిని, వాళ్ళ మనవండి తీసుకొచ్చి కనకదా గుడి ఉంది కదా, ఆ గుళ్ళో ప్రమాణం చేయమనండి. నేను చంద్రబాబు అనేవాడిని, నా కుటుంబం రాజకీయ సన్యాసం చేస్తున్నాం. నేను కానీ నా కొడుకు కానీ నా బావమర్తి కానీ ఎవ్వరూ రాజకీయాలకు రాలేదు. రాష్ట్ర విభజనలో భాగంగా షెడ్యూల్ 13లో పేర్కొన్న విద్యా సంస్థలో త్వరితగతిన మౌలిక సదుపాయాల కల్పన పనులను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ శివారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా షెడ్యూల్ 13లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ కేంద్ర విద్యా సంస్థలో జరుగుతున్న నిర్మాణ పనులతో పాటు రహదారులు, విద్యుత్, నీటి వసతి, కాంపౌండెడ్ గోడల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనుల ప్రగతిని సీఎస్ సమీక్షించారు. ప్రతి కేంద్ర విద్యాసంస్థ వారీగా మౌలిక సదుపాయాల కల్పన పనుల ప్రగతిని సమీక్షిస్తూ నిర్దేశిత గడువు ప్రకారం పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విశాఖ జిల్లాలో గంజాయి లభించకుండా గట్టి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బోర్డు అధికారులకు సూచించారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించి అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి డ్రగ్స్ లభించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. కాలేజీలు, స్కూళ్లలో కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థులకు దీని వలన కలిగే దుష్పరిణామాలను తెలిపి అవగాహన కలిగించాలన్నారు. ఆ కమిటీలలో ఈ విషయంపై శిక్షణ పొందిన ఎన్టీఓల ప్రతినిధులను మెంబర్లుగా ఉంచి వారి సేవలను వినియోగించుకోవాలన్నారు.
దీని ప్రయోగానికి అలవాటు పడ్డ వ్యక్తులకు డి అడిక్షన్ కేంద్రాలలో చెప్పించి వారిని వాటి వినియోగించడం నుండి దూరం చేయడానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్సీబీ అడిషనల్ ఎస్బీ శ్రీనివాసరావు, ఏడీసీపీ క్రైమ్ డి గంగాధరం తదితరులు పాల్గొన్నారు. Serious on this because Ranjan Mehra ko CM sir over on the city. I think some serious action must be there. I think production will be much. So scale is gone again. But transportation will be usage will be the peddlers or whatever. That is who on our and universities in our special drive will allow me. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధి పెరుగురంచిపోలు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సదుపాయం లేకపోవడంతో ఒకరు మృతి చెందారు. తెల్లవారుజామున శ్వాస అందకపోవడంతో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి రోగిని తీసుకువచ్చారు. అయితే ఇక్కడ ఆక్సిజన్ సదుపాయం లేకపోవడంతో జగ్గయ్యపేటకు తీసుకువెళ్లాలని సిబ్బంది సూచించారు. ప్రైవేట్ వాహనం ద్వారా జగ్గయ్యపేటకు తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలో మృతి చెందారు. మృతికి కారణం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయం లేకపోవటమే కారణమని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. వారు జయపేట బోర్డు ముందు అంటారు పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో చైతన్య గోదావరి బ్యాంకులో గోల్డ్ మాల్తో ఖాతాదారులు ఆందోళన చెందారు. బ్యాంకు అప్రైజర్ నాగార్జున చేతివటం ప్రదర్శించాడు. ఇప్పటికే నాగార్జునను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ మోసం వెలుగు చూసి 10 రోజులు గడిచినప్పటికీ ఖాతాదారులకు ఎటువంటి హామీ లభించలేదు. దీనితో బ్యాంక్ ఎదుట సిపిఎం రైతు సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఏ కాలనీకి ఆ కాలనీ కాంపులు పెట్టి ఆ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి వ్యవస్థ ఉంది. వాళ్ళు కూడా అదే చేశారు, రెంట్ పళ్ళు కూడా అదే చేశారు. 4-5 బ్యాంకుల నుంచి తెప్పించి సిబ్బందిని తెప్పించి 4-5 కౌంటర్లు పెట్టేసేసి 4-5 రోజుల్లో తీర్చేశారు. మరి అటువంటి పని ఎందుకు అందించట్లేదు అంటే మన వాళ్ళు సిప్పులు ఇస్తున్నారు. ఇప్పుడు మొన్న మన వాళ్ళకి ఎట్టున్నారంటే ఇక్కడ గొడవ చేస్తే లేకుంటే బ్యాంకు దగ్గర కూర్చుంటే మా బంగారం చూసుకోవడానికి అవకాశం ఉండదు ఏమనేటువంటి ఏంటంటే అభద్రతా భావన పడిపోయి మీరు ఆగండి అయ్యా అనేటువంటి పద్ధతులు ఒకటి ఉంది. అందుకని ఇది అందరం కలిసి ఐక్యంగా ఇది బాగా అంటే పట్టుదలతో పట్టు కూర్చోబట్టయితే ఏ రోజు ఆ రోజు అంటే చూసుకున్నాను. మేము వచ్చిన రోజు 4 రేడ్చారు అయ్యా మా బంగారం లేదని. మొన్న వస్తే నేను డబ్బులు కట్టారండి, నేను బంగారం అంటే డబ్బులు అవసరం ఉన్నా లేకపోయినా బ్యాంకు లోన్ పెడతానండి. ఇవాళ చూసుకునేసరికి నా డబ్బులు లేవు, బంగారం లేదండి, ఆ స్లిప్ కూడా లేదని చెప్తున్నాడు. అసలు ఇన్ని రోజులు స్లిప్పులు ఇవ్వకుండా బంగారం బ్యాంకు వివరాలు రాయకుండా ఒక రకంగా తప్పుడు పద్ధతులుగా అవలంబిస్తున్నటువంటి నాగార్జున అనేవాడిని బ్యాంకు అధికారులు ఎందుకని ఉంచారు. ఏలూరు జిల్లా పోలీస్ మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు ఈ నెల 25 నుండి సెప్టెంబర్ 9 వరకు జరుగుతున్నట్లు ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలియజేశారు. దేహదారుఢ్య పరీక్షలకు అభ్యర్థులు తమతో పాటుగా ఒరిజినల్ మరియు జిరాక్స్ తప్పనిసరిగా సమర్పించాలని తెలియజేశారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించిన ఎడల వారి యొక్క అభ్యర్థిత్వం తిరస్కరించబడుతుందని చెప్పారు. దీంట్లో క్యాండిడేట్స్కి ఫస్ట్ వచ్చిన తర్వాత వారి ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు. అందరివి చేసిన తర్వాత బయోమెట్రిక్ ఐడెంటిటీ వారి ఐడెంటిటీ కన్ఫర్మ్ చేయడానికి బయోమెట్రిక్ ఐడెంటిటీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత థర్డ్ కౌంటర్లో వారి హైట్ చెస్ట్ మెజర్ చేయడం జరుగుతుంది. హైట్ చెస్ట్ మెజర్మెంట్లో క్వాలిఫైన్ వాళ్ళకి 600 మీటర్స్ వాళ్ళు పరుగు బంధంలో పార్టిసిపేట్ చేయాలి. 600 మీటర్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి 100 మీటర్స్ తర్వాత లాంగ్ జంప్ 2 ఈవెంట్స్ కండక్ట్ చేయబడతాయి. సో ఇవన్నిటిలో క్వాలిఫైన వాళ్ళకి ఫైనల్గా ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా ప్రతి క్యాండిడేట్కి కూడా చేయడం జరుగుతుంది. సో దీని గురించి అంతా కూడా ఆటోమేటిక్ మెషిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. హైట్ చెస్ట్ అన్నీ కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఆటోమేటిక్గా మెజర్ చేసి రికార్డ్స్ క్యాప్చర్ చేస్తుంది. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ను డీఎస్పీ కేవీ మహేష్ సందర్శించి వార్షిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మహేష్ మీడియాతో మాట్లాడుతూ నాదేండ్ల మండలం చందవరం గ్రామంలో జరిగిన గొడవ కేవలం కుటుంబ ఆస్తులకు సంబంధించినవిగా మాత్రమే కానీ ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. చట్టంకు వ్యతిరేకంగా చేసే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జయభారత్ రెడ్డి అనే వ్యక్తి, చేరెడ్డి వెంకటకృష్ణారెడ్డి అనే వ్యక్తిని
ట్రాక్టర్తో గుద్ది అటాక్ చేయడం మరియు గొడ్డలతో వెంబడించడం, ఆ తర్వాత అదే స్పాట్కి వచ్చిన శ్రీనివాస్ రెడ్డి పైన కూడా అతను అటాక్ చేయడం అనేది జరిగిందనేది మనం చూసాం. వీడియోలు కూడా కొన్ని బయట సోషల్ మీడియాలో వచ్చాయి. దాన్ని తర్వాత మరుసటి రోజు కానీ ఆ తర్వాత రెండు రోజులు కానీ సోషల్ మీడియాలో ఇది పొలిటికల్ గొడవలాగా చిత్రీకరించడం జరిగిందండి. ఆ రోజే మేము పోలీస్ వాళ్ళం, దాన్ని సీరియస్గా తీసుకొని గ్రేవ్ సెక్షన్సే కట్టడం జరిగింది. ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే చేరెడ్డి వెంకటకృష్ణారెడ్డి అనే వ్యక్తికి సుజాత అనే అక్కగారు ఉన్నారు. ఆవిడకి నలుగురు కుమారులు, జయభారత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, రామిరెడ్డి. ఈ చివరిలో చెప్పిన విజయభాస్కర్ రెడ్డి రామిరెడ్డి గారికి ఈ గొడవతో ఎటువంటి సంబంధం లేదు. మొదటి అబ్బాయి అయిన జయభారత్ రెడ్డికి అతను ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అవ్వడం, అతనికి కుమారులు ఉండడం వల్ల నాకు కొంచెం ఎక్కువ ఖర్చులు ఉన్నాయని చెప్పి వాళ్ళమ్మ దగ్గరున్న 2.5 ఎకరాల పొలాన్ని అతను 1 ఎకరా అందులో నాకు ఇమ్మని అడుగుతుండడం చాలా రోజులుగా జరుగుతుంది. చంద్రయాన్ అంతరిక్ష నౌక విజయవంతంగా చంద్రుడిపైకి అడుగు మోపాలని ఆకాంక్షిస్తూ విశాఖ శ్రీ శారదాపీఠం ప్రత్యేక పూజ నిర్వహించింది. చతురాష్ట్రమ దీక్షలో ఉన్న పీఠాధిపతులు స్వరూపనందేంద్ర, స్వాతనందేంద్ర స్వాముల పర్యవేక్షణలో వనదుర్గ హోమం నిర్వహించారు. రిషికేశ్లోని విశాఖ శ్రీ శారదాపీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఈ హోమం చేపట్టారు. వనదుర్గ హోమం పూర్ణాహుతిలో పీఠాధిపతులు పాల్గొన్నారు. భారతావని ప్రతిష్టతను మరింత ఇనుమడింపజేసేందుకు చంద్రయాన్ ప్రయోగం దోహదపడుతుందని స్వరూపనందేంద్ర స్వామి పేర్కొన్నారు. ప్రపంచంలో బలిమీయన శక్తిగా భారత్ ఎదగాలనే ఆకాంక్షతోనే వనదుర్గ హోమం చేపట్టినట్లు తెలిపారు. నేటి సమాజంపై మాదక ద్రవ్య దుష్పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, వాటి వినియోగానికి అందరూ దూరంగా ఉండాలని, ముఖ్యంగా యువత వాటికి జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండాలని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ చక్రవర్తి సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సేవ సదన్ భవనంలో ఏర్పాటు చేసిన నల్సా తరహా మెగా న్యాయ అవగాహన శిబిరాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించి మాట్లాడారు. ఈ క్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వస్తు ప్రదర్శన కేంద్రాలను ఆయన చేతుల మీదుగా ప్రారంభించి పరిశీలించారు. శిబిరంలో భాగంగా గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సమకూర్చిన కృత్రిమ అవయవాలను ప్రత్యేక అవసరాలు కలిగిన పలువురికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి చక్రవర్తి చేతుల మీదుగా అందజేశారు. న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు ఈరోజు 2 యాక్ట్స్ మీద మేము క్యాంపు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఈ మాదక ద్రవ్యాల వాడకం చాలా పెరిగింది. దాని మీద మేము అవగాహన సదస్సులు ప్రతి చోట నిర్వహిస్తూ మరియు ఈ డిఎల్ఎస్ఏ కార్యాలయంలో కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. మాదక ద్రవ్యాల యొక్క దుష్పరిణామాలు, వాటిని యూజ్ చేస్తే వచ్చే జీవితంలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటి మీద మేము అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మానసిక వికలాంగులు, అంగవైకల్యం ఉన్న వాళ్ళకు కూడా మేము ఈరోజు అదేవిధంగా వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు తగిన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ ఈ యొక్క క్యాంపును వినియోగించుకోవాలనుకుంటూ కోరుకుంటూ సెలవు. రానున్న రోజుల్లో ఎడ్యుకేషనల్ హబ్గా రాజమహేంద్రవరం ప్రత్యేకత సాధించడంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ కీలకం కానున్నదని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, ఎంపీ మార్గాని భరత్రాములు పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాల బోధనా శృతిని ఎంపీ మార్గాని భరత్రాములతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మెడికల్ కాలేజీలో మొదటి ఏడాది మెడికల్ విద్యార్థులకు బోధనా తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఇప్పటికే మెడికల్ కోసం బాలికలకు, బాలులకు తాత్కాలికంగా వసతి గృహాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అండ్ వీళ్ళకి స్టూడెంట్స్ ఎవరైతే వస్తున్నారో వీరికి సెప్టెంబర్ 1 నుంచి క్లాసెస్ జరుగుతాయి కాబట్టి గర్ల్స్కి, బాయ్స్కి హాస్టల్స్ కూడా మనము టెంపరీగా అకామిడేషన్ రెడీ చేసుకోవడం జరిగింది. అయితే కొత్తగా ఏర్పాటైన తూర్పుగోదావరి జిల్లాకి మెడికల్ కాలేజ్ రావడం అనేది చాలా మంచి డెవలప్మెంట్లో, ఇట్స్ అ వెరీ గుడ్ స్టెప్ కాబట్టి ముందుకు రావడం. అండ్ ఒక ఎడ్యుకేషనల్ హబ్ లాగా కూడా తయారు చేసుకోవడానికి రాజమండ్రి సిటీకి ఇది చాలా దోహదం. కూడా ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా డైనింగ్ దగ్గర నుంచి, మెస్ దగ్గర నుంచి అన్ని కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ లేడీస్ హాస్టల్ సపరేట్గా, జెంట్స్ హాస్టల్ సపరేట్గా ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేసి
మాక్సిమమ్ ఇక్కడ ఉండే పిల్లలందరూ కూడా ఇంకొక 5 ఇయర్స్ పాటు ఇక్కడే ఉండాలి కాబట్టి వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు జరగకుండా ఉండే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకున్నాము. ఏవైతే మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో ఈ మార్పులు చేర్పులు కూడా ఇప్పుడే సజెస్ట్ చేయడం కూడా జరిగింది. దీన్ని అతి త్వరలో కంప్లీట్ చేసుకొని ముందరికి వెళ్ళి ఇది ప్రత్యేకించి రాజమహేంద్రవరానికి ఒక మైల్స్. శ్రీకాళహస్తి దేవస్థానంలో 10 రోజుల కాల వ్యవధిలో 4 ఆలయ సిబ్బంది మరణించడం పలు అనుమానాలకు దారితీస్తుందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి మీడియా సమావేశంలో పేర్కొన్నారు. విద్యుత్ షాక్తో నరేంద్ర అన్న అబ్బాయి అక్కడికక్కడే చనిపోతే ఆలయాన్ని శుద్ధి చేయవలసింది పోయి ఏమీ తెలియనట్టు ఏమీ జరగనట్టు చనిపోయింది దారి మధ్యలో అని చెప్పి జనాన్ని పత్రికా వాళ్ళని నమ్మించారని ఆరోపించారు. ఇటువంటివి జరగడం వలనే వరుసగా మరణాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వైఫల్యాలకి ఆలయ చైర్మన్ ఎమ్మెల్యే బాధ్యత వహించవలసి ఉంటుందని అన్నారు. పనిచేసే వ్యక్తి కూడా కాదు, అతన్ని ఎందుకు అలవ చేస్తున్నాను అనేది ఫస్ట్ క్వశ్చన్. నంబర్ 2, ఈ నరేంద్ర అనే అబ్బాయి చనిపోయిన తర్వాత అక్కడ టెంపుల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో టెంపుల్లో, వాళ్ళు వచ్చి క్లియర్ కట్ గా స్పాట్ డెత్ అని చెప్పి వాళ్ళు ఆయన రకరకాల మాట్లాడుకొని ఆయన ఇచ్చే బోధులని ఇచ్చి ఆయన కొట్టి కొబ్బరికాయలు కొట్టి ఆయన చేసే హంగామాలు చేస్తారు. కనీసం ఒక మనిషి చావుకి కూడా లెక్క లేకుండా కనీసం ఒక చనిపోయారు కదా పోయి వద్దాము ఎట్ట జరిగింది ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని అదే సిగ్గులేని మంత్రులండి. ఆయన నాట్ ఫిట్ టు బి ఎండోమెంట్ మినిస్టర్, అతను ఇమ్మీడియట్ రిజైన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం పార్టీ తరఫున. ఆ రోజు పొద్దు మధ్యాహ్నం చనిపోతే సాయంత్రం మంత్రి వస్తే ఓ రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఎలా జరిగింది ఏమి జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఏపీహెచ్పి కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన విశ్రాంతి ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమ సంఘం భవనాన్ని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా భవనం ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. అందుకు అవసరమైన నిధులు అందించిన అందరికీ అభినందనలు తెలిపారు. ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టుకోమని కోరారని, ఇప్పటికే ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ ఆదేశించారని చెప్పారు. కాలనీలో మిగిలిన సమస్యలు అన్నీ డిసెంబర్లోగా పరిష్కరిస్తామని, ఇక్కడ దేవాలయం దగ్గర డ్రైనేజీని పూర్తిగా పునర్నిర్మిస్తామని తెలిపారు. ప్రతినిధిగా చిన్న చర్చ అవసరం ఉంటే మేము తప్పనిసరిగా ఇన్వాల్వ్ అవుతుంటాం అంతే. ఇవాళ ఇతరత్ర అనేకమైన విషయాలు మీరు చెప్పారు, ఇక్కడ కొన్ని సదుపాయాల గురించి మెన్షన్ చేశారు. ఒక కెమెరాస్ పెట్టమని మీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వాసు గారు కోరారు, అంటే కమిషనర్తో మాట్లాడాను. ట్రాఫిక్ జంక్షన్స్లో వాటిల్లో పెడుతున్నాం మనం ఇప్పటి వరకు, రెసిడెన్షియల్ ఏరియాస్లో మనం ఎక్కడ పెట్టడం లేదు. కానీ మీరు వెళ్ళారు కదా, అడిగారు ఉంటారు వాళ్ళు, ఇచ్చేస్తామని చెప్పండి వాళ్ళకి, పెట్టేద్దామని తర్వాత ఫాలో అప్ చేసుకోమని కోరుతాను. మననే సంక్షేమ సంఘానికి ఈ కాలనీ సంఘానికి సంబంధించి మన శ్రీని కానీ రఘు కానీ మిగతా అప్పారావు గారు కానీ పార్వతీశం గారు మరి బలరామ్ గారు అనేక మంది పెద్దలు అవేలు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు నేను చెప్తున్నారు ఏవో చెప్తుంటే చెప్పాను, ఈ కాలనీలో మిగిలిపోయిన సమస్యలు ఏముంటే అన్నీ రాసిచ్చండి, ఇప్పుడు ఈ డిసెంబర్లోపే అన్నీ పూర్తి చేసేస్తామని చెప్పాం. డిసెంబర్ తర్వాత మేము ఎప్పుడైనా మా టర్మ్ అయిపోతుంది కనుక మేమున్నప్పుడే చేసేద్దాం అన్నటువంటి సంకల్పంతో ఇవన్నీ పెట్టుకున్నాం. ఈ నెల 25 విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం పరిధిలోని మెంటాడ మండలం చినమేడపల్లి వద్ద జరిగే గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాష్ట్ర ప్రజలకి పోలీసులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ కోరారు. విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ సంవత్సరం 4 ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు గిరిజన ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యతారహితంగా ప్రవర్తించి ఆంధ్ర పోలీసులు గోబ్యాక్ అని నినాదాలు చేస్తూ దుర్మార్గంగా అక్కడి నుండి మన పోలీసులను వెళ్ళగొట్టారని, ఇది ఎంతమాత్రం క్షమించరని నేరమని, రాజ్యాంగ విలువలు పాటించని వ్యక్తిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలా ఒకే వేదికపై ఉంటారని, ఇది రాష్ట్ర ప్రజలకి పోలీసులకి అవమానం కాదని ప్రశ్నించారు. గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి
ఎమ్మెల్యేలకి మంత్రులకి లోక్సత్తా పార్టీ నుంచి ఒక చిన్నపాటి సూచన సలహా కూడా ఇస్తాను. 25వ తారీఖున ఆగస్టు 25వ తారీఖున విజయనగరం జిల్లాలో ఒక గిరిజన యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. ఈ సభకి గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపన సభకి ముఖ్య అతిథిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. నా చిన్నపాటి విన్నపం ఏంటంటే ఏప్రిల్ 1వ తారీఖున ధర్మేంద్ర ప్రధాన్ మన ఒక ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ వివాదాస్పద భూముల్లో అయినటువంటి కొటియాలో పర్యటించి గోబ్యాక్ ఆంధ్ర పోలీస్ గోబ్యాక్ అని చెప్పి మన పోలీసుల్ని అక్కడి నుంచి తరిమేశాడు. ఈయన ఒక కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకొని ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండి భారత రాజ్యాంగాన్ని భారత ప్రజల అభిప్రాయాల్ని గౌరవించాల్సినటువంటి గొప్ప వ్యక్తి ఒక చిన్నపిల్లలా బిహేవ్ చేశాడు. టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తి అందరికీ ఆదర్శం కావాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. స్థానిక కలెక్టర్ స్పందన సమావేశ మందిరంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తదితరులు టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘన నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రకేసరి సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయన పేరును ఒక జిల్లాకు పెట్టడం జరిగిందన్నారు. 1940-50వ దశకంలో ఆంధ్ర రాజకీయాల్లో ఆయన పాత్ర కీలకమైనదిగా గుర్తు చేశారు. ఇంతకుముందు ఒక అమ్మాయి మాట్లాడుతూ ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ధైర్యం, ధైర్యం. ఆల్మోస్ట్ ఒక 5-6 సార్లు ధైర్యం అనే వర్డ్ ఆమె యూజ్ చేయడం జరిగింది. సో ఫ్రీడమ్ స్ట్రగుల్లో చాలా స్ట్రాంగ్ గా పాల్గొన్న వ్యక్తిగా తెలుసు. ఫైనల్ గా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే హీ వాజ్ ఫస్ట్ సీఎం ఆఫ్ ఆంధ్ర స్టేట్ అది తెలుసు. దాని తర్వాత పదవి లేకపోయినా జేసీ గారు మాట్లాడుతూ చెప్తున్నా, అప్పుడు స్టేట్ డివైడ్ అయినప్పుడు అక్కడ ఉన్న కరువు పరిస్థితుల కోసం అని అతను అలా తిరుగుతూ తిరుగుతూ చివరికి అదే విషయంలో ఆయన అనారోగ్యం పాలై చనిపోవడం జరిగింది. సో ఒక వ్యక్తి ఒక అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, సోషల్ బ్యాక్గ్రౌండ్, అలాగే ఆయన యొక్క సాధించిన విజయాలు ఇవన్నీ మనం తెలుసుకున్నాక మనం ఏం చేయాలి అనే ప్రశ్న మన ముందు. వివోఏల సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 5న శ్రీకాకుళంలో పీడీ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను వివోఏలంతా జయప్రదం చేయాలని ఏపీ వెలుగు వివోఏల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మన్నాయుడు, వివోఏల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి ధనలక్ష్మి, జి అశ్రీనాయుడు పిలుపునిచ్చారు. ఏపీ వెలుగు వివోఏల సంఘం జిల్లా సమావేశం శ్రీకాకుళంలో సిఐటి జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వెలుగు సంస్థలో పనిచేస్తున్న వివోఏలకు ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలని, 3 సంవత్సరాల కాల పరిమితి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెడితే వాళ్ళు రాజకీయ వేధింపుల ద్వారా తీసేయడానికి కానీ ఎటువంటి సమస్యలు లేకపోతే వాళ్ళు నచ్చకపోయినా తీసేస్తామని, లేకపోతే ఏదో ఒక కారణం చెప్పి మిమ్మల్ని తీసి తొలగించి ఇంక కొత్త వేసుకుంటామని రకరకాల సమస్యలతో మా వాళ్ళందరిని కూడా తొలగించేటటువంటి పని జిల్లాలో ఇప్పటికే కొనసాగుతుంది. ఖచ్చితంగా దాన్ని ఆపాలని మేమందరం కూడా ముక్త కంఠంతో కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అదేవిధంగా మా అందరికీ కూడా లోకోస్ అనేటటువంటి ఒక కొత్త కార్యక్రమం వచ్చే ప్రభుత్వం చేపట్టింది. ఆ కార్యక్రమాన్ని చేపట్టిన దానిలో ఆ లోకోస్ యాప్ చేయడం చాలా కష్టతరమైనది. దానికి మా దగ్గర ఉన్న మొబైల్ సహకరించవు కాబట్టి మా అందరికీ కూడా 5G మొబైల్స్ కావాలని కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అలాగే మరి చాలామందికి బకాయి వేతనాలు గతం నుంచి ఉండిపోయినాయి కాబట్టి ఆ వేతనాలన్నీ కూడా ఇప్పుడు తక్షణమే ఎవరెవరికి ఎంతెంత మిగిలిపోయి ఉన్నాయో బకాయి ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని అవన్నీ కూడా క్లియర్ చేయాలని కూడా ప్రభుత్వాన్ని మనకి ఈ సమావేశ సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం. పిలుపునివ్వడం జరుగుతుంది. ఈరోజు 2003 నుంచి కూడా వివోఏలుగా గ్రామ స్థాయిలో పనిచేస్తున్నారు. ఈరోజు గ్రామాల్లో పేద మహిళల్ని ఒక సంఘంగా పెట్టి వాళ్ళకి ప్రభుత్వ పథకాలన్నీ కూడా చేరవస్తున్న ప్రక్రియలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం కొత్త పాలసీలు తీసుకొస్తుంది. వివోఏలు అందరూ కూడా 3 సంవత్సరాలే ఉండాలని చెప్పేసి చెప్తూ ఉన్నది. అలాగే ఈరోజు కొన్ని వివోల్ని మెజ్జి చేస్తుంది. ఆ మెజ్జి చేయడం వల్ల కొంతమంది వివోలు ఉపాధి కోల్పోతున్నారు. అలాగే ఈరోజు గ్రేడింగ్ విధానం ఉండాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉన్నది. కూడా అనేక రకమైన సమస్యలతో ఈరోజు సతమతమవుతున్నారు. అలాగే ఈరోజు మాకు పనికి తగ్గ వేతనం అనేది ప్రభుత్వం ఇంకా కల్పించలేదు. అదేవిధంగా ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ కూడా మాకు లేదు.
అలాగే చాలా దగ్గర రాజకీయ వేధింపులు కానీ అధికారుల వేధింపులు కానీ అధికారుల వేధింపులకు గురయ్యి చాలా మంది వీఓఏలు సూసైడ్ చేసుకున్న పరిస్థితులకు కూడా వెళ్లడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మా ఒక డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మా పనికి తగ్గ వేతనం కానీ అలాగే మాకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ అలాగే జెండర్ పేరు తర్వాత ఎడ్యుకేషన్ పేరు చెప్పి మమ్మల్ని తొలగించే పద్ధతి మానుకోవాలి. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చంద్రయాన విజయవంతం సందర్భంగా విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. విజయోత్సవంతో దేశ జెండాతో సంబరాలు జరుపుతూ ఆల్ ది బెస్ట్ చంద్రయాన్, ఆల్ ది బెస్ట్ ఇస్రో అంటూ నినాదాలతో వర్సిటీ విద్యార్థులు అధ్యాపకులు హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రునిపై ప్రయోగించిన చంద్రయాన్ రాకెట్ సురక్షితంగా చంద్రమండలపై దిగాలని కోరుతూ విశాఖ శ్రీ సంపత్ వినాయక ఆలయం వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ అధ్యక్షులు పోతుల ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండ్ అవ్వాలని ఇస్రో శాస్త్రవేత్తల పేర్లపై ప్రత్యేక అర్చన చేయించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం పోతుల ప్రసాద్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం అన్ని విధాలా శక్తివంతంగా మారిందన్నారు. ఒకవైపు అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి పాటలో పరుగులు పెట్టిస్తూనే ఇతర దేశాలకు ధీటుగా ఇస్రోను బలోపేతం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు సైతం నేడు చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం గురించి మన దేశం వైపు చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఆల్ ఇండియా ఓబీసీ విశాఖ అధ్యక్షులు పోలవరపు అప్పారావు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఓబీసీ ఆర్గనైజేషన్ తరఫు నుంచి మరి పోతుల ప్రసాద్ నాయుడు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ఇంతమంది స్టూడెంట్లు రావడం కూడా చాలా గర్వకారం. అందులో భాగంగా నేను కూడా ఈరోజు పాల్గొన్నాను. అయితే మనం భారతదేశంలో ఇలాంటి ఎన్ని నింగిలోకి పంపినా మనకు తక్కువే, ఎందుకంటే భారతదేశంలోనే ప్రపంచ పటంలో మనం ఉండాలి, భారతదేశం ఉండాలి. బాలాజీ, ఈరోజు చాలా గర్వపడాల్సిన రోజు, భారతీయులందరూ చాలా గర్వపడాల్సిన రోజు, ఎందుకంటే అమెరికా రష్యా వీళ్ళ తర్వాత మనమే చంద్రయాన్ 3 అనే ఒక రాకెట్ని చంద్రుని మీదకి పంపిస్తున్నాం. ఈరోజు విజయవంతం కావాలని, అతి కొద్ది రోజులు అతి కొద్ది గంటలలో విజయవంతం కావాలని ఈరోజు భారతదేశ ప్రజలు కోరుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మేము సంపద టెంపుల్ దగ్గర మా విద్యార్థులతో ఈ కార్యక్రమం చేయడం కూడా జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కల నిజమయ్యే టైం దగ్గర పడుతుంది మరికొద్ది క్షణాల్లో. ఇస్రో శాస్త్రవేత్తలకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేక హోదా విశాఖ ఉక్కు రక్షణ కోసం జై ఆంధ్ర ఉద్యమం పేరుతో ఈ నెల 30న విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు జై ఆంధ్ర ఉద్యమ నేత దేవరపల్లి మహేష్ తెలిపారు. విజయఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా విభజన చట్టం హామీలు ఉల్లంఘనకు గురైన అధికార ప్రతిపక్ష పార్టీల సమైక్యవాదులు నేతలు నోరు మెదపడం లేదని, రాష్ట్ర ప్రజలకు యువతకు తీరని అన్యాయం జరుగుతుంటే మౌనం వహించడం కుట్రపూరితమైన మోసమని అన్నారు. ఏపీకి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తారని మోసగించిన ప్రధాని మోడీ ప్రస్తుత సంక్షోభానికి ఎవరు బాధ్యత తీసుకోలేదని అన్నారు. ఈరోజు విశాఖ ఉక్కు ప్రత్యేక హోదా పరిస్థితి ఎట్లయిందో విశాఖ ఉక్కు పరిస్థితి కూడా అట్లాగే అయిపోయింది. ఏది ఏమైనా మొత్తం రైల్వే, బిఎస్ఎన్ఎల్, పోస్టల్ ప్రతిదీ ప్రైవేటీకరించాలనే నిర్ణయానికి వెళ్ళిపోయారు. ఈ ప్రాంత వనరులన్నీ కూడా గత 75 సంవత్సరాల నుంచి ప్రైవేటు వ్యక్తులు తరలించుకుపోతా ఉన్నారు. మన కళ్ళతో చూస్తూ ఉన్నాం, మౌనం వహిస్తూ ఉన్నాం. ఇక్కడ రైల్వే జోన్ అన్నారు, అది మాయమైపోయింది, ఉందో లేదో కూడా తెలియదు. విశాఖ టు చెన్నై కారిడార్ అన్నారు, అది ఉందో లేదో తెలియదు. విభజన అనంతరం జరిగిన అనేకమైన సర్దుబాటు చేసిన అనేకమైన సంస్థల్ని నిర్వహించాల్సిన ప్రభుత్వాలు ఇంతవరకు కూడా వాటిని అమలు చేసే పనులు లేరు. ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ రక్షణ ఉద్యమం తరపు నుండి మరొకసారి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చింతాడు సూర్యము, జేఏసీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్. ఈ రోజున అధికారులు, ప్రభుత్వాలు, ప్రతిపక్ష నాయకులు ప్రతి ఒక్కరికి కూడా మేము ఒకటే ఖండిస్తూ పిలుపునిస్తున్నాం. ప్రత్యేక హోదా ఏమైపోయిందని మేము ప్రశ్నిస్తున్నాం. స్టీల్ ప్లాంట్ రక్షణ ఎక్కడా అని ప్రశ్నిస్తూ ఉన్నాం.
విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో సుమారు 1.4 కోట్ల వ్యయంతో వినూత్నంగా ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా ప్రయాణికులు కూర్చోవడానికి వీలుగా నిర్మించిన బస్ షెల్టర్ను జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ ఆకర్షణీయంగా విద్యుత్ కాంతులమయంగా సౌకర్యవంతంగా బస్ బేలు ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. నిత్యం ఆర్టీసీ బస్సులో రాకపోకలు సాగించే పలువురు ప్రయాణికులు కొత్త బస్ బేలు బాగున్నాయని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో జిఎన్ఎస్ శ్రీధర్, కట్టమూరు సతీష్, 31వ వార్డు కార్పొరేటర్ బిపిన్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మరెడ్డి శివశంకర్ అన్నారు. రోజు రోజుకు జనసైన్యం తయారవుతుందని తెలిపారు. ఉక్కు కార్మిక నేత గంధం వెంకట్రావు ఇటీవల పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన నేపథ్యంలో గాజువాక కేటీబీ ఫంక్షన్ హాల్లో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా శివశంకర్ పాల్గొని మాట్లాడారు. జనసేనని చేపట్టిన వారహి యాత్రతో పార్టీకి బలం చేకూరుందని, దీంతో అనేక మంది పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఉక్కు కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు చేసిన వెంకట్రావు పార్టీలో చేరడం శుభ పరిణామని అన్నారు. గడసాల అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కోన తాతారావు, బొలిశెట్టి సత్యనారాయణ, తిప్పల రమణారెడ్డి, కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నాయకత్వంలో అది కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేస్తూ, మరి మొన్న లాస్ట్ ఇయర్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రిటైర్ అయిన తర్వాత నేను స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపైన కానీ ఒక రాజకీయ పార్టీలో వెళ్ళవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి భావించి దానికి సరైనటువంటి పార్టీ కేవలం జనసేన పార్టీ అని చెప్పిన ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో ఈ జనసేన పార్టీలో పనిచేయడానికి నేను సిద్ధంగా అయ్యాను. ఖచ్చితంగా ఏదైతే ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారో ఆ ఆశయాన్ని నెరవేరడం కోసం ఆయన వెంట పూర్తి నడవాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కూడా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. నాకు ఇదే ఆటల అవకాశం ఎమ్మెల్యే చేయండి అని అంటే మా గాజువాకు ప్రజలు హృదయం కరిగిపోయి ఆయన ఎమ్మెల్యే చేశారు, ఆయన ఏం చేస్తున్నాడో మీరేం పరిపేస్తున్నారో మనందరినీ తెలిసే ఈ ఎమోషన్కి నాకు చాలామంది ఎంత తప్పు చేశారు, ఒక చిన్న తప్పు ఎంత భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది అని అంటే ఈరోజు ఆ రోజే కానీ జనసేనని గెలిపించినట్లయితే గాజువాక రూపురేఖలు ఈ పాటికే మారిపోయింది. చాలా ఫైల్ ఉంది గాజువాక నియోజకవర్గంలో, ఆ ఫైల్ ని నేను ప్రత్యక్షంగా కంగవరంలో చూశాను. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి కోతవేటు దూరంలో ఉన్న రాజీవ్ నగర్ అక్రమ కట్టడాలకు నిలయంగా అధికార పార్టీ అన్నదండలు ఉన్నవారికి డబ్బులు ఇచ్చే ఖజానాగా మారిందని నియోజకవర్గ టీడీపీ బాధ్యుడు సుధీర్ రెడ్డి ఆరోపించారు. అధికారులే అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చి అనుదినం భూముల్లో ఇండ్లను కట్టిస్తున్నారని చెప్పారు. అటువైపు ఒక్క అధికారి కూడా చూడడం లేదని అన్నారు. అని కొంటే మాత్రం మీరు మోసపోతారు, వీళ్ళు డబ్బులు తీసుకుని పారిపోతారు, తర్వాత వాళ్ళు దొరకరు మీకు. కాబట్టి ప్రజలందరూ పిలుపునిస్తూ ఉన్నారు. కాళహస్తిలో వచ్చే 8 నెలల వరకు ఎటువంటి ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ చేయొద్దండి, ఎందుకంటే మాకున్న పక్కా ఇన్ఫర్మేషన్ ఈ 9 నెలల్లో ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జా చేసుకొని ప్లాటింగ్ చేసుకొని వాళ్ళకి అడపాతడప 3 లక్షలు 4 లక్షలు ప్లాట్ అమ్మేస్తే ఒక కనీసం 50 కోట్లు వస్తాయి, ఆ తీసి వేసులు పెట్టచ్చు అని వీళ్ళు ఐడియా. కాబట్టి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి కాళహస్తిలో ఎవరు కూడా ల్యాండ్ ట్రాన్సాక్షన్ చేయొద్దండి. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27న చలో గాజువాక పేరిట భారీ సభను ఏర్పాటు చేస్తున్నారు. గాజువాక బీసీ రోడ్లోని టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు పాత గాజువాకలో చలో గాజువాక పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్షుడు బండారు ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ చేనేత రంగం అభివృద్ధిలో చాలా వెనుకబడిందని అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా ఈ రంగం ఎదుగు బదుగు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభలో చేనేత వర్గానికి చెందిన వారు లేకపోవడంతో అన్నింటా వెనుకబడ్డామని చెప్పారు. నేతల ఐక్యతను తెలియజెప్పడానికి గాను ఈ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో
अन्नी రాష్ట్రాల్లో ఉన్నటువంటి చేనేత సామాజిక వర్గాలు కానివ్వండి, చేనేత సంబంధించిన కార్మిక సంఘాలు, ఉద్యమ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వ్యాపార సంఘాలు అన్నిటిని కలుపుకొని ఒక్క బలమైన వ్యవస్థ కూడా లేని కారణంగా ఇటు అటు కేంద్ర జాతీయ స్థాయిలోనూ ఈ అన్నిటిని కలిపే ఒక వ్యవస్థ లేదు. రాష్ట్ర స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చేనేత సామాజిక వర్గాల వారిని అందరినీ, చేనేత ఉద్యమ సంఘాలని, అన్ని సంఘాలని, చేనేతలందరూ అందరినీ ఐక్యం చేస్తూ ఏ వ్యవస్థ లేని కారణంగా ఎవరికి వాళ్ళు విడివిడిగా ప్రయాణం చేస్తూ అందరము ఆర్థికంగా, రాజకీయంగా, వ్యాపారంగా నష్టపోతున్న పరిస్థితి వాస్తవం. రాజకీయ ప్రాధాన్యత లేకపోవడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇచ్చే బడ్జెట్లో కూడా నామమాత్రపు బడ్జెట్ చేనేతలకు కేటాయించి సొసైటీల్లోనే ఇస్తున్న సరుకులు కానీ అప్పు తీసుకోకపోవడం, గవర్నమెంట్ ఇస్తున్న ఫండ్స్ని మరి అనౌన్స్ చేస్తున్నా కానీ ఆ ఫండ్స్ రిలీజ్ చేయకపోవడం, బకాయిలు అప్పు బకాయిలు బోర్డులన్నీ చేనేతలో తీసుకోకపోవడం, చేనేత కార్మికులు ఆకలి చావులు, అప్పుల బాధలు, రకరకాలుగా ఇబ్బంది పడుతున్న వారికి మరి రాష్ట్రంలో సంఘటితంగా ఏర్పడి ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ అని చెప్పు శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వేతపడిన శాఖ ఒకటి ఏర్పడి ఉండి ఇప్పుడు ఈ డిమాండ్స్ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలనే వైఎస్ఆర్సీపీ మరి ప్రభుత్వం ఉంది కాబట్టి రాష్ట్రంలో జౌలీ చేనేత శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు రాజువాక. కాకినాడ జిల్లా పిఠాపురంలో స్వయంభుగా వెలసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం నిత్యం కళ్యాణ పచ్చతోరణంలా విరజిల్లుతుంది. ఆలయంలో స్వామివారికి వైఖానాస ఆగమ ప్రకారం వేద మంత్రాలతో నిత్య కైంకర్యాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. వివాహం కాని యువతి యువకులు రుక్మిణి కళ్యాణం 41 రోజులు పఠించి స్వామివారి శాంతి కళ్యాణ్ నిర్వహించినచో వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని అర్చకులు విజయ జనార్దనాచార్యులు తెలిపారు. దీనిలో భాగంగా కాకినాడకు చెందిన సుష్మా కుటుంబ సభ్యులు స్వామివారికి శాంతి కళ్యాణం నిర్వహించారు. స్వామివారి కళ్యాణం చేయించుకున్నారు. అయితే ఈ కళ్యాణ విశిష్టత ఏంటంటే వివాహం కాని యువత యువకులు ఎవరైనా సరే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి రుక్మిణి కళ్యాణం పఠనం చేసి 41 రోజులు రుక్మిణి కళ్యాణ పఠనం చేసి స్వామివారి ఆలయంలో 41వ రోజు ఆ వేణుగోపాల స్వామివారికి రుక్మిణి కళ్యాణం పఠనానంతరం స్వామివారికి శాంతి కళ్యాణం నిర్వహించినచో వివాహం కాని వారికి వివాహం సిద్ధిస్తుందని చెప్పేసి ఈ భక్తుల ప్రకార నమ్మకం. అంచేత భక్తులందరూ కూడా స్వామివారికి రుక్మిణి కళ్యాణ పఠన కార్యక్రమాన్ని నిర్వహించి 41 రోజులు రుక్మిణి కళ్యాణం దీక్షగా భావించి రుక్మిణి కళ్యాణం పఠనం చేసి అనంతరం స్వామివారి కళ్యాణం చేసుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రగా వస్తుందిగా. ముఖ్యాంశాలు మరొకసారి. గ్రీన్ ఎనర్జీలో దేశానికి ఆదర్శంగా నిలుస్తామన్న సీఎం నంద్యాల జిల్లాలో ఏర్పాటు కానున్న సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపన. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి విశాఖలు ఆరోపణ. అభివృద్ధిలో ఏపీ బాగా వెనుకబడిందని వ్యాఖ్య. గన్నవరంలో కొనసాగుతున్న నారా లోకేష్ పాదయాత్ర. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా యార్లగడ్డను ప్రకటించిన లోకేష్. వల్లభనేని వంశీ ఓటమి కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తామన్న యార్లగడ్డ. నారా లోకేష్ పై డీజీపీకి ఫిర్యాదు చేసిన పోసాని కృష్ణమురళి రక్షణ కల్పిస్తామంటూ హామీ ఇచ్చిన డీజీపీ. షెడ్యూల్ 13లో పేర్కొన్న విద్యాసంస్థలో త్వరితగతిన మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తి చేయాలని సీఎం జవహర్రెడ్డి ఆదేశం. వెలగపూడి సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష. జిల్లాలో గంజాయి నివారణపై పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు విశాఖ కలెక్టర్ మల్లికార్జున సూచన. కాలేజీలు పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశం. ఈ వార్తలంతటితో సమాప్తం. వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.